తెలంగాణలో బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని సోయం బాపురావు కుమార్తె సోయమ్మ కృష్ణవేణి అన్నారు. బోధ్ మండలంలోని సోనాల గ్రామంలో సోయం కృష్ణవేణి గ్రామంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాబోయే 30వ తారీఖున తప్పకుండా ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి బస్తీలో ప్రతి సొసైటీలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమూద్ అజారుద్దీన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జయంతి నగర్ సొసైటీ నుండి పెద్ద సంఖ్యలో అజారుద్దీన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని ప్రజలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేతో భయపడి తమ సమస్యలను తెలపడానికి ముందుకు రావటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని సమస్యలను వెంటనే పరిష్కరించడం చేస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే మాగంటి రౌడీ ఇజానికి అంతం చేస్తామని అజారుద్దీన్ పేర్కొన్నారు. రేపు నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తనయుడి రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తారు. ఇక ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. చంద్రబాబు ఈ నెల 28 వరకు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.